యా నిన్న క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? గ్రూప్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. క్లియర్ కదా? ఎస్ సార్. యా, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వల్ల యూజెస్ ఏంటి? సుమిత్ర అండ్ భార్గవి, సో వీళ్ళు ఓనర్స్, వీళ్ళే వీళ్ళ బిజినెస్కి ఒక 5% 10% అమౌంట్ ఇచ్చి బిజినెస్ అనేది స్టార్ట్. అలా ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా మళ్ళీ వాళ్ళే బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకోవంగా, సో ఇయర్ మొత్తం మీద ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అనేది మనం ఈ ప్రాబ్లంలో చూస్తాం. ఓకే, సో మనకి క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా ఉంటాయి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చికి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో అదే మనకి అమెరికా అయితే జనవరి 2 31 డిసెంబర్ ఉంటుంది. యా, ఒక నెలలో 30 డేస్ ఉంటాయి, ఒక నెలలో 31 డేస్ ఉంటాయి, ఒక నెలలో 28 డేస్ కూడా ఉంటాయి. మనము ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది మన బిజినెస్కి మనం ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకో ఉంటామో దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఫైనాన్స్ లేయర్ మొత్తం మీద బిజినెస్ ఏ ఓనర్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది మనం ఈ ప్రాబ్లంలో చూస్తాం. ఓకే, చూడండి, క్రియేట్ కంపెనీ, సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ, మెటీరియల్ పక్కన పెట్టుకోండి. సేవ్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్రాబ్లంకి F11లో ఒక్కొక్క ఫీచర్ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్సెప్ట్ అర్న్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్ వైజ్ నువ్వు పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. రిమైనింగ్ అని నో, యాక్సెప్ట్ అర్న్. ఓకే, క్రియేట్ లెడ్జర్స్. ఓకే, ఫస్ట్ సుమిత్ర క్యాపిటల్ అని ఇస్తున్నాను. సో సుమిత్ర క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతామో ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని ఎస్ చేయాలి. ఎంతుంది సుమిత్ర? అది ఫైనాన్స్ పర్సంటేజ్ ఎంతుంది మనోహర్? 5%? 5%. ప్రతి మంత్ 30 డేస్ క్యాలిక్యులేట్ చేయాలా, లేదంటే 365 డేస్ క్యాలిక్యులేట్ చేయాలా, లేదంటే క్యాలెండర్ మంతా, లేదంటే క్యాలెండర్ ఇయర్ అని అడుగుతుంది. మనం ప్రజెంట్ 365 డేసే. మనకి సండేస్ సెకండ్ సాటర్డేస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటారా? లేదు, 365 రోజులు క్యాలిక్యులేట్ చేస్తారు. భార్గవి క్యాపిటల్ సార్, స్క్రీన్ కనిపించట్లేదు సార్. రైట్, కనిపించలేదా? లేదు సార్, ఓన్లీ వైట్గా ఉంది మొత్తం. ఇప్పుడు లేదు సార్, మిగతా వాళ్ళు అడగండి. యా లక్ష్మి, కనబడుతుందా స్క్రీను?
లక్ష్మి, స్క్రీన్ కనపడుతుందా? హలో, కనిపిస్తుంది సార్ ఇప్పుడు. కనిపిస్తుంది సార్. ఓకే, సుమిత్ర క్యాపిటల్కి, భార్గవి క్యాపిటల్కి ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకొని భార్గవి క్యాపిటల్కి ఎంత ఉంది పర్సంటేజ్? 10%. 15ఆ? 10ఆ? 10% 65 డేస్. ఇలా ఈ రెండింటికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి, రిమైనింగ్ వాటికి కాదు. ఓకే, ఇంక రిమైనింగ్ నార్మల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, నార్మల్గా టైప్ చేసుకోవాలి. రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, దీనికి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఏం ఉంది మనోహర్? రెంట్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత టెలి చార్జెస్, కమిషన్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇలా లెడ్జెస్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, మనము కంపల్సరీగా డేట్లు అనేది మార్చుకోవాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో. ఓచర్, ఓకే, ఫస్ట్ది రిసిప్ట్ తీసుకొని డేట్ మార్చండి. జస్ట్ మంత్ డేట్ చాలు, ఇయర్ అవసరం లేదు, ఇయర్ ఇదైనా పర్వాలేదు. 1, 4 ఫస్ట్ సుమిత్ర క్యాపిటల్ ఎంత పెట్టారండి? సుమిత్ర క్యాపిటల్ ఫస్ట్ అమౌంట్ 8 lakhs. 8 lakhs. నెక్స్ట్ మంత్ ఏముంది? ఫిఫ్త్, అది కూడా రిసిప్ట్. యా, ఎవరు? సుమిత్ర అయినా? సుమిత్ర. డేట్ వచ్చి ముందు 8 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs వస్తుంది. క్యాష్ కూడా 11 lakhs ఉంది. తర్వాత భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్, రిసిప్ట్. డేట్ 1/6. భార్గవినా? అమౌంట్ ఎంత? 4 lakhs. 4 lakhs. నెక్స్ట్ సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ 1/6. 1/6. సుమిత్రానా? సుమిత్ర టోటల్ 11 lakhs ఉంది. ఎంత విత్డ్రా చేసుకుంటుంది? 2 lakhs. 2 lakhs. 9 lakhs ఉంటుంది క్యాష్. నెక్స్ట్ భార్గవి యాడ్స్, అంటే రిసిప్ట్. డేట్ 1/7. 7. భార్గవేనా? 1 lakh. భార్గవి సార్ 1 lakh. నెక్స్ట్ భార్గవి విత్డ్రా 1/8. డేట్ 1/8. 1/8. భార్గవేనా? అమౌంట్ ఎంత? 1 lakh. ఎట్లు తప్పేశారంటే ఆన్సర్ కరెక్ట్గా రాదు. నెక్స్ట్ నెక్స్ట్ డేట్ 2/8. సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2/8. అమౌంట్ ఎంత? 2 lakhs. నెక్స్ట్ భార్గవి యాడ్స్ 2/9 సార్. డేట్ 2/9. 6 lakhs. అమౌంట్ 6 lakhs. నెక్స్ట్ సుమిత్ర విత్ డ్రా డేట్ 1/10. తర్వాత భార్గవి యాడ్స్ డేట్ 1/11. భార్గవి 1 lakh. భార్గవి 1 lakh. యాడా? యాడ్స్. నెక్స్ట్ భార్గవి విత్ డ్రా డేట్ 1/12. 1/12. భార్గవినా? ఎంత? 2 lakhs.
బ్లాక్స్. భార్గవి విత్డ్రా డేట్ 31/3 1 lakh. ఓకే, నెక్స్ట్ రెంట్. రెంట్ 1 1 అమౌంట్ ఎంత? 25,000. నీ మూడు డెబిట్ చేద్దాం, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత? 8,000. టెలి చార్జెస్ 5,000. నెక్స్ట్ రిసీప్ట్. రిసీప్ట్ 1-2 సార్ డేట్. 1-2 కమిషన్ రిసీవ్డ్ 45,000. 45,000. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ అనిస్తే మనకి నెట్ ప్రాఫిట్ యాక్చువల్గా 7,000 వస్తుంది. దీంతో మనకు సంబంధం లేదు. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, లెడ్జర్, సుమిత్ర క్యాపిటల్. చూడండి, కింద గ్రాండ్ టోటల్ 44,479. ఆర్గివి క్యాపిటల్ 66,109. ఇలా వాళ్ళు ఒక ఫైనాన్స్ లీడర్ మొత్తం మీద ఎవరెవరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టింటారో బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీయంగా, సో టోటల్గా బిజినెస్ ఓనర్స్కి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ ప్రకారం ఎంతెంత పే చేయాలనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఓనర్స్తే తన బిజినెస్కు పర్సంటేజ్కు అమౌంట్ అప్పుగా ఇస్తే ఏ విధంగానే చూసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో మన బిజినెస్ అవుట్ సైడర్స్కి లోన్ ఇవ్వడం. సో మన బిజినెస్ అవుట్ సైడర్కి లోన్ ఇవ్వటం. అలాంటప్పుడు మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. జస్ట్ చూపిస్తాను. క్రియేట్ లెడ్జర్. ఇది క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ అని తీసుకుంటాం. దీనికి ఎలాంటి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం. నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్తాను. పేర్లు ఏమున్నాయి ఒకసారి చూడు మనోహర్. నేమ్స్ ఏమున్నాయి? కళ్యాణ్ లోన్స్. కళ్యాణ్ లోన్. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దీనికి ఎస్ వేసుకోవాలి. ముందు ప్రాబ్లంకి అయితే క్యాపిటల్కి ఎస్ వేసుకోవాలి. ఈ ప్రాబ్లంకి ఏంటంటే మనం ఇస్తున్నాం లోను, కాబట్టి దీనికి ఎస్ వేసుకోవాలి. ఎంత పర్సంటేజ్? 10? 15%. 15? నిహాలోనా? నిహాలోను 20%. ఇలా తీసుకోవాలి. ఈ రెండే డీల్స్, మూడే, ఇంకేమంత మించి ఏముండవు. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ 2 మాత్రమే పేమెంట్ వస్తాయి, ఇంక రిమైనింగ్ అని రిసిప్ట్ వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, నార్మల్ రిసిప్ట్ క్యాపిటల్ తీసుకుంటారు. ఎంత ఉంది? 20 lakhs? 40 lakhs. 40 lakhs. నార్మల్గా తీసుకుంటారు. నెక్స్ట్ పేమెంట్లో 2-4? 2-4 సార్. వచ్చేసి కళ్యాణ్ లోన్ ఎంత అమౌంట్? 1,50,000. 1,50,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. నేహా లోన్ ఎంత? 3 lakhs. 3 lakhs. ఇప్పుడు క్యాష్ తీసుకుంటాం. సో ఎందుకంటే రెండు ఒకటే డేట్లో ఉన్నాయి కాబట్టి రెండు డెబిట్ చేసి రేట్ క్యాష్ చేయొచ్చు. మనం ఇక్కడ లోన్ ఇస్తున్నాం వాళ్ళకి, తర్వాత వాళ్ళు మనకు నెల నెల ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే ఇక రిమైనింగ్ అన్నీ కూడా డేట్లు కింద ఉండేటన్నీ F6లో పోస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా F6లో పోస్ట్ చేస్తాం. ఒక డేట్ చెప్పు. నెక్స్ట్ డేట్ చెప్పు మనోహర్. 1-5 సార్. 1. ఎవరు అమౌంట్ పే చేస్తే? నిహా పేడ్. నిహా. ఓకే, పేడ్ అంటే పేమెంట్ తీసుకోకూడదు, మనకి ఇన్కమ్ అవుతుంది. ఎంత? 50,000. ఇలా అన్ని రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్,
స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత రిసీవబుల్స్ అనే చూడవచ్చు, పేయబుల్స్. ఇట్లా ఇట్లా చూడవచ్చు. లాస్ట్లో మీకు సెకండ్ ప్రాబ్లంకి ఈ విధంగా ఉంటుంది చూడండి, కింద పేయబుల్స్ అనే చూడవచ్చు, రిసీవబుల్స్ అయినా. ఓకే, ఓకేనామా, క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో? నో సార్. మనోహర్, లక్ష్మి, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని తెలిసిందా? ఓకే ఓకే డన్. సో టుమారో మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్ కూడా టుమారో డిస్కస్ చేద్దాం, ఓకేనా? డన్.